చుట్ట జరిగిన చర్చల్లో మేము ఈ అంశం మొదలు పెట్టాలి అని వారు గాను వీరు గాను ఎవరన్నా అంటే మేము నన్ను అడ్డుకున్నాం అధ్యక్ష. ప్రయారిటీ మీరు పెట్టండి అన్నాం, ఏ అంశం మొదలు మీరు పెట్టండి అన్నాం. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు, మల్లేశ్వరం అట్టగాను మీరు సభలో ఉండి సారీ బీఎస్సీలో ఉండి మీరు అంగీకరించినటువంటి మాట థర్డ్ ఓపెన్గా పెట్టాలి అని అంటే నువ్వు సరే అన్నావు. ఇక్కడికి వచ్చి మీరు ఇలా మాట్లాడటం మరొకటి, మీలాంటి జాతీయ పార్టీ నాయకులకు ధర్మం కాదని మనవి చేస్తున్నా. మీరు అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పండి అంతేకాని అక్కడ మాట్లాడేందుకు ఇక్కడ మాట్లాడలేదు. చంద్రబాబు గారు మీరు ఒక్కటే అసాంఘికమైనటువంటి శక్తులు చోటు చేసుకున్నారన్నమాట. ఆ రకమైనటువంటి సమాచారం ప్రభుత్వానికి తెలిసినంత వరకు కొన్ని శక్తులు ఉన్నాయి, వాటి పైన విచారణ చేయిస్తున్నాం. ఎంత ఏమండి ఎంత గొప్ప శక్తులైనా ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వైపు నుంచి వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అన్నీ గమనిస్తూ ఉన్నా తగిన చర్య తీసుకోకుండా మాట్లాడుతున్నా. దయచేసి మీరు చంద్రబాబు గారు మీరు చాలా కాలం పరిపాలన చేసిన అనుభవం ఉంది. ఇలాంటి యాజిటేషన్స్ వచ్చినప్పుడు పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఎవరినైనా కొట్టాలని కానీ నేను ఏమైనా కాల్పులు చేయాలని కానీ తేలిగ్గా ఉంటుందా? మీ హయాంలో రెండు సంఘటనలు గుర్తు చేస్తా. మీకు ఆ ఉద్దేశం లేకపోయినా ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ వచ్చారు, అందరూ లేడీస్, వాళ్ళు ఏం జరిగింది? మీ ఉద్దేశం దయచేసి నా మాట ప్రశాంతంగా ఉంటే మీరు నేను తప్పు మాట్లాడాలో ఉప్పు మాట్లాడడం అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే ఆనాటి సంఘటన మీరు కావాలని చేయించలేదు అనే మాట అన్నారు మీరు వండుకొని. అలాగే ప్రభుత్వ బాధ్యతగా అన్నాడు మీరు వ్యవహరించారు, అది ఇటెస్టేజ్లో డిఫరెంట్ కాదు. అలాగే ఇక్కడెక్కడ సంఘటన జరిగినా ఎవరు ఆ రోజు పోలీసులు కానీ మిగిలిన అధికారులు కానీ సంయమనం పాటించండి. మీరు రాసేయం లేదు, ఎన్నో పంతొమ్మిదోసారి చెప్తున్నా ఈ గవర్నమెంట్ ఉద్దేశం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెలకొనడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం తప్ప వాతావరణానికి భంగం కలిగించడం మా లక్ష్యం కాదు, మా ఉద్దేశం కాదు. సమస్యని అర్థం చేసుకొని సమస్య పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేయవలసిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం కొనసాగిస్తాం. ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నేను వారిని కోరింది కూడా పదే పదే కోరుతున్నా. మీరు కూడా ఒక మాట చెప్పారు, ఐ థ్యాంక్ యూ, దీక్ష విరమించి మంచి వాతావరణం కల్పించడానికి సహాయపడమని మీరు కూడా కోరారు, నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నా. అందరూ కోరికే అదే.